అసలెవరి బింబిసార? బింబిసార సినిమాలో చూపించిన నీది ఉన్న గుహ నిజమా? ఒకవేళ ఉంటే ఎక్కడుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్లాల్సిందే. మగధ రాజ్యానికి రాజు బింబిసారుడు. ఇతను హర్యానా వంశానికి చెందినవాడు. 544 BCE నుంచి 491 BCE వరకు ఇతను మగధ రాజ్యాన్ని పరిపాలించాడు. మగధ రాజ్యం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బీహార్ అండ్ బెంగాల్ రీజియన్స్. కొన్ని బుద్ధిస్ట్ రికార్డ్స్ ప్రకారం ఇతను గౌతమ బుద్ధుడి తండ్రి అయిన శుద్ధోదనుడికి మిత్రుడని, సగం బుద్ధిజం ఇప్పటికీ బతుకునడానికి బింబిసారుడే కారణమని చెప్పారు. తర్వాత అశోకుడు బుద్ధిజాన్ని వ్యాప్తి చెందేలా చేశాడనుకోండి, అది వేరే విషయం. అప్పట్లో కొంతమంది బుద్ధుడు ఫేక్ అని, కనికట్లు చేస్తున్నాడని, వేరే మతానికి చెందిన వాళ్ళు కొంతమంది బుద్ధుడిని చంపాలని చాలా ప్రయత్నాలు చేసేవాళ్ళట. అప్పుడు బుద్ధుడికి రక్షణ కల్పించింది బింబిసారుడంట. అంతేకాదు, ఇతను జైనుల గురువైన వర్ధమాన మహావీరాకి మిత్రుడని కొన్ని రికార్డ్స్ లో ఉంది. ఇతని మొదటి భార్య కోసలాదేవి కోసల రాజ్యానికి రాజైన ప్రసన్నజిత్తుడి సోదరి. ఇతని రెండో భార్య చెల్లన వర్ధమాన మహావీరాకి చుట్టం. ఇతని కొడుకు పేరు అజాతశత్రు. కొన్నాళ్ళు ఇలాగే రాజ్యాన్ని పాలించి గట్టిగా సొమ్మెనకేశాడు. తర్వాత కొన్నాళ్ళకి ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఈ మతం స్వీకరించాక ఇతనికి రాజ్యం మీద, ధనం మీద ఇంట్రెస్ట్ పోయింది. దాంతో తన ధనాన్ని పేదలకి పంచడం మొదలుపెట్టాడు. ఇది చూసిన అతని కొడుకు అజాతశత్రు ఈయన్ని ఇలాగే వదిలేస్తే ఖజానా మొత్తం ఖాళీ చేస్తాడని బింబిసారుని బంధిస్తాడు. అజాతశత్రు యొక్క దురాలోచనని తెలుసుకున్న బింబిసారుని భార్య తన సంపద మొత్తాన్ని జైన గురువైన వైరదేవునికిచ్చి భద్రపరచమంటది. అప్పుడైన ఆ నిధి మొత్తాన్ని తీసుకెళ్లి ఒక గుహలో పెట్టి దాన్ని మూసేసి దానికి మంత్రంతో తాళం వేస్తాడు. అవే సన్బందార్ గుహలు. ఇవి బీహార్ రాష్ట్రంలో రాజ్గిర్ అనే ప్రాంతంలో ఉన్నాయి. రాజ్గిర్ అనే ప్రాంతం అప్పట్లో మగధ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఇవి ఆర్టిఫిషియల్ కేవ్స్, అంటే గుహ ఏర్పడలేదు, వీళ్లే సృష్టించారు. ఈ గుహలో డోర్ లాగా ఒక ఆకారం ఉంటదంట. దాని పక్కన ఏదో ప్రాచీన భాషలో ఒక స్క్రిప్చర్ చెక్కి ఉంటుందంట. ఆ స్క్రిప్చర్ ని డీసైఫర్ చేస్తే ఆ నిధి డోర్ ఓపెన్ చేయొచ్చంట. ఆర్కియాలజిస్ట్ ఎంత ట్రై చేసినా ఈ మిస్టరీని ఇప్పటికీ ఛేదించలేకపోయారు. పోనీ బాంబు పెట్టి పేల్చి పడదే వచ్చు కదా అంటారా, అది కూడా అయింది. అప్పట్లో మొఘల్స్ ఇంకా బ్రిటిష్ వాళ్ళు చాలా ట్రై చేశారంట. బ్రిటిష్ వాళ్ళు అయితే ఫిరంగలు పెట్టి పేల్చారంట, కానీ పనవల. ఇప్పటికీ ఆ పేల్చిన గుర్తులు ఇంకా కనిపిస్తాయంట. ఒకవేళ మీరు వెళ్ళి మీ లెక్క ట్రై చేద్దాం అనుకుంటే మీకు కొన్ని సీక్రెట్ కోడ్స్ చెప్తా, అవి ట్రై చేయండి. లేదా ఇంతకు బింబిసారుడు ఏమయ్యారంటారా? తర్వాత అజాతశత్రు చేతిలో బింబిసారుడు చనిపోవడం, కోసల రాజ్యానికి అజాతశత్రుకి మధ్య యుద్ధం జరగడం, తర్వాత సంధికి రావడం, ఇలా చాలా జరిగాయి. అదంతా తర్వాత స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే నలుగురికి షేర్ చేయండి.